వాడు తింటానంటే తినిపించు. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు కింగ్ టూ శరీరంలోకి వస్తే నిన్ను మేము కళ్ళారా చూడగలం. ఇదేంటి పానకంలో పుడకల నా వెనకాలొచ్చి నిలబడింది? అయినా ఇదేం చేస్తుందిలే నన్ను? దీనికంత సీన్ లేదు. చాలా దూరం వెళ్ళిపోతుందే, అయినా ఇది నా ముందు ఆగగలదా? అరవింద్, 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 ఏంటి టిప్ టాప్ గా రెడీ అయి వచ్చింది? బయటికి వెళ్ళమని చెప్పు. ఏంటే మాట్లాడవు? అరవేణి, మీరిద్దరూ రూమ్ లో పడుకోండి, నేను బయట పడుకుంటాను. నువ్వెందుకు బయట పడుకోవడం? నేను వెళ్తాను, మీ ఇద్దరే రూమ్ లో పడుకోండి. అది నువ్వు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. ముందు నువ్వు బయటకు వెళ్ళు. గుడ్ నైట్. చూసారా, ఎలాగైనా సరే మీ మనసులో చోటు సంపాదించుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేస్తుందో. ఇందాక భోజనం దగ్గర ఒక స్పూన్ అంటూ వచ్చింది, ఇప్పుడు రూమ్లో ఫ్రెషనర్ కొట్టడానికి వచ్చింది. అలివేణి, ఇంక వదిలే. ఏంటి వదిలేసేది? నిన్ను ఇంకొకరు కోరుకుంటుంటే నేను తట్టుకోలేను. అరవింద్, మీ ఇంట్లో అందరూ కలిసి నన్ను ఏడిపించారు, పని మనిషిని చేశారు, అన్నీ ఓర్చుకున్నాను. కానీ ఇప్పుడు తన్నితో మాట్లాడుతున్నా, తన పక్కన నువ్వున్నా నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు నిజంగా మీ ఇద్దరికీ శోభనం జరిగిందా? అవునులే, నా మీద కోపంతో తన మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి దగ్గరికి తీసుంటావు. మీ సంగతి నాకు తెలుసు కదా, మీ దగ్గరికి ఎవరొచ్చినా అయస్కాంతంలా అతుక్కుపోతారు. నువ్వు మన్మధుడివి కదా, నాకు తెలియదా ఏంటి? అవును, ఆ రోజు నిజంగా మీకు శోభనం అయిపోయిందా అరవింద్? అలివేణి, నాకు నిద్ర వస్తుంది, పడుకుందామా? నాకు నిద్ర రావట్లేదు అరవింద్. సరే, నేను పడుకుంటాను, గుడ్ నైట్. అరవింద్, ఆ నీలవేణిని రేపు లండన్ పంపించేస్తారా? పంపిస్తాను. నా మీద ప్రేమతో నువ్వు పంపిస్తావు, కానీ ఆ నీలవేణి వెళ్తుందా? అస్సలు వెళ్ళదు. దాన్ని టార్చర్ పెట్టి పంపిస్తాను. మార్నింగ్ మాట్లాడదాం, పడుకో. ఆ నీలవేణి లండన్ వెళ్ళిపోయేంత వరకు నాకు నిద్ర రాదు అరవింద్. సరే, నేను పడుకుంటాను, గుడ్ నైట్. దాన్ని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేయాలి. ఏయ్ లెగు, ఏ నిన్నే పైకి లెగు, నిద్రపోయింది చాలులే. ఏంటి అలా చూస్తున్నావు? బయటికి రా, బయటకు నడు. అలవేణి ఎక్కడికి? అలవేణి, నువ్వు పదో చెప్తా. అలవేణి, అలవేణి,
రోజు నా మోగుని వాంటేసుకుని వెచ్చగా పడుకుని ఉన్న నన్ను రోడ్డు మీదకి తోసేశావు. మర్చిపోయావా నువ్వు? ఆ రోజు నీ వల్లే కదే నాకు ఆ శిక్ష పడింది. అందుకే ఈరోజు నీకీ శిక్ష. తెల్లవార్లు ఇంటి బయట పడుకో. దోమలు కుట్టించుకొని చేస్తావో, వద్దరా బాబు అని లండన్ వెళ్ళిపోతావో ఆలోచించుకో. ఈ ఒక్క రాత్రే కాదు, నువ్వు ఇంట్లో ఉండే ప్రతి రాత్రి బయట పడుకోవాలి. ప్రతిరోజు కాళ్ళ రాత్రే గుర్తుపెట్టుకో. ఆంటీ, అంకుల్, అరవింద్ అని అరచి గోల పెట్టావో, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ లేస్తారు, పంచాయతీ పెడతారు. ఈ ఇంట్లో ఎవరికి నిద్ర లేకుండా చేస్తున్నావని మా అత్తయ్య నిన్ను బయటకు పంపిస్తుంది. ఈ పూటకి సర్దుకుపో. నీ జాలి నాకేం అక్కర్లేదు, వెళ్ళి అలివేని పక్కన పడుకోపో. Thank you.
ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. ఈ టైంలో ఎవరై ఉంటారు? ఏంట్రా పడుకోలేదా? మామ్, నా రూమ్లో నిద్ర రావడం లేదు. మీ రూమ్లో పడుకుంటాను మామ్. సరే. దగ్గరికి వెళ్ళాడా? దొరికిపోయాను రా బాబు. అరవింద్, అరవింద్, అరవింద్ బాత్రూంలో ఉన్నారా? బాత్రూంలోనే ఉన్నారా? అలాగేనండి. Yeah.
నెక్స్ట్ నిన్ను మిస్ చెయ్యను అలవేణి. కొండవీటి, ఈ చంద్రకళను తీసుకువెళ్తే మన పనవుతుందా? విశ్వంబర, ఈ చంద్రకళ డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంది. అయితే చంద్రకళకి డబ్బు ఆశ చూపిస్తే కృష్ణవేణి ముఖ్యరా బంగారు గాజులు తీసుకుని వస్తుంది. అందుకే కదా ఈ చంద్రకళని మనం కిడ్నాప్ చేస్తున్నాం. ఆ విషయం చంద్రకళకి తెలియదు కదా. అయ్యయ్యో, నా మొగుణ్ణి గుడ్డ పిలికలతో ఒళ్ళంతా చుట్టి పడేసినారు. ఏంది అయ్యయ్యో, ఏమయ్యా మీకు ప్రెట్ట ఆడుతాండది, బాత్రూమ్ కెట్టపోతావయ్యా. నేను నీ మొగుణ్ణి కాదు,